अंदर आए मैम साहब रही मैडम साब इट्लांटि चिन्न इंट्लो उंडडं मीकु इब्बंदि साब माके इब्बंदि अयिना इल्लिच्चिंदि मीरे सार साब अडविलकेल्लिन रामुडु रामुडे साब अज्ञातंलो उन्न पांडवुलु राजुले साब साब बुरादिन सबको आता साब लेकिन बुरादिन चाला रोजुलु उंडदु साब इट्लांटि चिन्न इंटिकि रावडं मी दुरदृष्टमे साब कानी ई सेवकुडि इंटिकि रावडं मा अदृष्टं साब सलीम सलीम नुव्वु रामायणं महाभारतं गुरिंचि मात्लाडुतुन्नावा नेनु असलैन मुसल्मानुनि मेम साब ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్ష్యం మేం సాబ్ ఇది ఎక్కడ పెట్టాలి ఇదర్ లగాయే మేం సాబ్ ఇక్కడ అవునమ్మా రామడైనా రహీమైనా దేవుడు ఒక్కడే ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని అక్కడ పెట్టండి అమ్మా स्वामी नी कल्याणा की बंगार किरीटन चेद्दामनुकुन्नानु जन्मलो ये पापन चेसानो मा परिस्थितिला तारुमारु चेसाव दयचेसि मम्मल्नि क्षमिंचि कापाडु तंड्री అమ్మా మీరు పంపిన నాగాభరణం వచ్చింది మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండే నాగాభరణమా ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది మీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు तपिते ओर्चुकोगलवेमो बट नेन सहिंचलेनु अंदुके कावालंटे वच्चे एडादिकी गुडि मोत्तं बंगारं पोत पोयिस्तानु मोक्कुको नेन वेयिस्ता नी कोसं नेन वेयिस्ता कमा शिल्प मोक्कुको నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఎనీవేస్ ఎలా ఉన్నావ్ ఇదేం ప్రశ్న ఎలా ఉంటావ్ కాంప్రమైజ్ అవలేక అవకుండా ఉండలేక ఐ నో నాకు తెలుసు
నువ్వెలా ఉన్నా? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలియదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉంటుంది. అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా జస్ట్ బతుకుతున్నాను. యునో ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని ఈ డబ్బు నాకు చెత్త కాగితాలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేను ఇప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలవడం. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతనికంటే ఎక్కువ ఆస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టిన వాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త, నా శ్వాసలోను నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా. పనికి నేను బ్యాంక్ దాకా రావాలా? ఇవన్నీ నా ఆఫీస్కి పంపించొచ్చు కదా సార్. సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్ లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే? అంతే కదా, రామ కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరూ నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోను అనుభవంలోను పెద్దవాణ్ణి. మీకెప్పటినుంచో నేను తెలిసిన వాణ్ణి. ఆ తనువుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వెందుకు ఇలా చేశావు? ఇది కరెక్టేనా? షరా, మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గారి దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి? రామ్, మీ కంపెనీ డిపాజిట్స్ అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్ లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు, నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్ విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చాడు, అతనితో నేను మాట్లాడాను. ఎందుకో అతను నీ మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్.